Hey guys, welcome back to my channel, Thai Sister Pastel. So, ee roju nenu na content, ante I mean oka dieting gaani, oka gift gurinchi gaani, itla kaakunda tech side, I mean shorts, YouTube shorts gurinchi cheptam anukuntunna because as a creator nenu telusukodaniki chaala study chesi, chaala videos chusi చేస్తున్నానమాట. సో ఇన్ దట్ ప్రాసెస్ నాకు అసలు టెక్ వీడియోస్ చేసే వాళ్ళే రాంగ్ ఇన్ఫో ఇచ్చారంటే చాలా షాక్ అయ్యాను నేను. సో నాకు తెలిసిన ఇన్ఫో యూట్యూబ్ గురించి క్రియేటర్స్కి హెల్ప్ అవ్వాలి, ఇట్లా నా అలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అని నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. అంటే నాకేంటంటే నేను చేసే ఏ వీడియో అయినా సరే నాకు రిలేటెడ్ కాకపోయినా ఒకరికన్నా హెల్ప్ అవుతుంది అన్న ఫీలింగ్తో నేను చేస్తాను. సో అదే ప్రాసెస్లో నేనైతే ఈ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. సో మీరు చూడాలనుకుంటే చూడండి, మీకైతే కరెక్ట్ ఇన్ఫో దొరుకుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో యూట్యూబ్ షార్ట్స్ గురించి. సో ఈ వీడియో చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను యూట్యూబ్ షార్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ అయితే అసలు యూట్యూబ్ షార్ట్స్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అసలు యూట్యూబ్ షార్ట్స్ అంటే మనకి 15 సెకండ్స్ to 60 సెకండ్స్ వీడియో ఉన్నదాన్ని యూట్యూబ్ షార్ట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యూట్యూబ్ షార్ట్ అనేది మనం ఎట్లా అప్లోడ్ చేసుకోవాలంటే మనం యూట్యూబ్లోకి వెళ్తే మనకి ప్లస్ అనే ఆప్షన్తో యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది కదా. సో ఇది కొత్తగా అప్డేట్ అయింది. అండ్ దాట్ టు ఓన్లీ ఇండియాలోనే, ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇండియాలో మాత్రమే యూట్యూబ్ షార్ట్స్ అనేవి ప్రస్తుతానికి రిలీజ్ అయ్యి అప్డేట్ అయింది. సో అంటే మిగతా కంట్రీస్లో ఉండే వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ వ్యూ చేయొచ్చు బట్ దే కాంట్ అప్లోడ్ అనమాట, వాళ్ళు అప్లోడ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇండియాలో యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి, క్రియేట్ చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు చేసుకునే వాళ్ళకైతే యూట్యూబ్ షార్ట్స్ ఆప్షన్ అయితే వస్తుంది. సో దానికైతే ఫస్ట్ మనకు అప్లోడ్ అయ్యే వీడియో అన్న దగ్గరే కింద క్రియేట్ ఏ షార్ట్ అని చెప్పి వీడియో లాగా చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి 15 సెకండ్స్ వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే డైరెక్ట్గా, అంటే టిక్ టాక్ యూస్ చేసే వాళ్ళకి మేబీ ఐడియా ఉండొచ్చు, డైరెక్ట్గా యాప్లోంచి అప్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అలానే ఇక్కడ కూడా అనమాట, మనం దానిలోంచి అప్లోడ్ చేసుకుంటే 15 సెకండ్స్కి మాత్రం వరకే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకునే వాళ్ళకి 15 సెకండ్స్ వరకు మాత్రమే అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ క్రియేటర్ షార్ట్ దాంట్లోనే మనకి కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, మ్యూజిక్, ఇంకా స్లో మోషన్, స్పీడ్ చేసుకోవడానికి వీడియో, ఇట్లాంటి కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ ఫ్యూచర్స్ 15 సెకండ్స్ వరకు మీరు అది కూడా యాప్లోనే వీడియో తీస్తున్నప్పుడు ఇట్లా ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి మాత్రమే వస్తుంది. మీరు 15 సెకండ్స్ దాటి వీడియో తీసుకున్నా సరే మిగతా ఆప్షన్స్ రావు. అండ్ నెక్స్ట్ 15 సెకండ్స్ to 60 సెకండ్స్ ఉన్న వీడియో మీరు ఏమైనా పాత వీడియో అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలా అప్లోడ్ చేసుకున్నా సరే మీకు ఆ ఫ్యూచర్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి ఉండదు. యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్ కానీ, మిగతా ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి మీరు చేసుకోలేరు, బయట ఎడిట్ చేసుకుని మీరు అప్లోడ్ చేయడం తప్ప. సో ఇంకా ఆ మిగతా ఫ్యూచర్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ యూట్యూబ్కి నార్మల్ వీడియో ఎడిట్ చేసుకున్నట్టే చేసుకుని అప్లోడ్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఇలా తీయకూడదు, వీడియో ల్యాండ్స్కేప్లో తీయకూడదు, షార్ట్ వీడియో అనేది ఇలా వర్టికల్గా తీయాలన్నమాట. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి, షార్ట్ వీడియో ఎప్పుడు అలానే ఉండాలి, అలా ఉంటేనే అది షార్ట్ వీడియో కింద కన్సిడర్ చేసుకుంటుంది ఆల్గోరిథం అనేది. సో ఇంకా షార్ట్ వీడియో మనకి 60 సెకండ్స్ బిలో మాత్రమే ఉండాలి, అర్థమైందా. నెక్స్ట్ ఈ వీడియో మనకి అప్లోడ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ కాపీరైట్స్ ఇష్యూ అనేవి రాకుండా చూసుకోండి. అంటే నార్మల్ యూట్యూబ్ దానికి మీరు ఎట్లయితే మ్యూజిక్ చూసుకుంటారో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయా రావా అని దీనికి కూడా మీరు అలానే చూసుకోవాలి. బికాజ్ ఏది పడితే అది అప్లోడ్ చేయకూడదు యూట్యూబ్ షార్ట్స్లో. యూట్యూబ్ షార్ట్స్కి కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి, అవి ఫాలో అయ్యే మీరు యూట్యూబ్ షార్ట్స్ కూడా చూడాలి. బికాజ్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది టిక్ టాక్ వీడియోస్ చేసిన వాళ్ళు టిక్ టాక్ వీడియోస్ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళకి కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి. సో అట్లా చేసుకోకూడదు, మీ ఛానల్కే ప్రాబ్లం అవుతుంది. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకా అదో కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ కూడా మీరు కాపీ చేసుకుని మీ దానిలో పెట్టుకోకూడదు షార్ట్స్లో. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి, మీకు ఏదన్నా కాపీరైట్ ఇష్యూ రాకుండా అయితే చూసుకోండి మీ ఛానల్కి. సో ఇది
యూట్యూబ్ షార్ట్స్ ఎట్లా అప్లోడ్ అవుతాయి, అసలు యూట్యూబ్ షార్ట్స్ అంటే ఏంటి. యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్, యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ అయితే ప్రస్తుతానికి లేదు, ఫ్యూచర్లో వస్తుందా లేదా అనేది తెలీదు. బట్ యూట్యూబ్ మానిటైజేషన్ ఉందో లేదో తెలుసుకోకుండా ఉంది అనుకుని చాలామంది అదే పనిగా యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి చాలా వ్యూస్, చాలా ల్యాక్స్ వ్యూస్, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారన్నమాట. సో వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటైజేషన్ అయితే యూట్యూబ్ షార్ట్స్కి మాత్రమే లేదు. అండ్ మీరు నార్మల్ ఛానల్ వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ యూట్యూబ్ షార్ట్స్ పెట్టుకున్నా సరే ఆ వాచ్ టైం అనేది మీకు యూట్యూబ్ షార్ట్స్లో కౌంట్ అవ్వదు. యూట్యూబ్ షార్ట్స్ వాచ్ టైం అనేది మనకి యూట్యూబ్ మానిటైజేషన్కి హెల్ప్ అవ్వదు, కౌంట్ అవ్వదు. సబ్స్క్రైబర్ కౌంట్, ఎవరైనా షార్ట్స్ చూస్తూ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రమే మీకు మానిటైజేషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. వ్యూ అంటే వాచ్ టైం, ఎంతమంది చూసారు, ఎంత టైం చూసారు అనేది మనకి నార్మల్ వీడియోస్ దానికి కౌంట్ అవ్వదు. నార్మల్ వీడియోస్కి మానిటైజేషన్ అవ్వదు ఈ వ్యూ టైం వల్ల. అంటే ఇప్పుడు చాలా ల్యాక్స్ మంది చూసారనుకోండి ఈ యూట్యూబ్ ఛానల్, నార్మల్ వీడియోస్ ఒక 1000 మెంబర్స్ అట్లా చూసారనుకోండి, అది 1 మినిట్ అట్లా చూసినా మనకి చాలా టైం అనేది కౌంట్ అవుతుంది. సో ఆ టైం అనేది దీంట్లో యాడ్ అవ్వదు, మీకు మానిటైజేషన్ గైడ్ లైన్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాటకి అనుకోకండి. ఈ పాయింట్ చాలా మంది రాంగ్ చెప్పారు. సో కరెంట్ పాయింట్ అయితే ఇది, సబ్స్క్రైబర్ కౌంట్ హెల్ప్ అవుతుంది, వాచ్ టైం అనేది హెల్ప్ అవ్వదు మీకు మానిటైజేషన్ గైడ్ లైన్స్ రీచ్ అవ్వడానికి. ఇన్ కేస్ మీరు క్రియేటర్ అయితే, ఒకవేళ క్రియేటర్ కాకపోయినా సరే మీకు వాచ్ టైమ్ దీనికైతే ఇంక్లూడ్ అవ్వదు తర్వాత కూడా. అంటే ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం అయితే అవ్వదు, ఫ్యూచర్ నాకు తెలియదు అది. సో నేనైతే చెప్పాను కదా విత్ ప్రూఫ్స్ చూపిస్తానని షార్ట్స్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయని. సో నా ఛానల్లోనే చూడండి, కింద డాగ్ ఉన్నది యూట్యూబ్ షార్ట్, పైన సాకిది నార్మల్ యూట్యూబ్ వీడియో. సో షార్ట్ ఏమో ఎక్కువ మందికి రీచ్ అయింది. సో ఆరో మాకు చూడండి 3.4K వ్యూస్, సాకిది 275 వ్యూస్, ఎక్కువ మందికి రీచ్ కాలేదు. సో షార్ట్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మీరు కూడా చూడండి. ఇంకా చూపిస్తున్నాను, సో ఇవి కూడా షార్ట్స్, షార్ట్ వీడియోస్ నా దానిలో, మీరు నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది. సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 1K వ్యూస్ వరకు వచ్చాయి. ఇంకా మిగతా వీడియోస్ చెక్ చేయండి, అంత రీచ్ అవ్వవు. సో రీచ్ అయితే మీకు కొంచెం సబ్స్క్రైబర్స్ దాన్ని బట్టి పెరిగితే ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది అయితే యూజ్ ఉంటుంది, కానీ వాచ్ టైమ్ అవర్స్ అయితే అది ప్రస్తుతానికి అయితే యూజ్ లేదు. మా తర్వాత కన్సిడర్ చేస్తారో లేదో తెలీదు. సో యూజ్ చేసుకునే వాళ్ళైతే యూట్యూబ్ షార్ట్స్ యూజ్ చేసుకుని రీచ్ అవ్వడానికి ట్రై చేయవచ్చు ఎక్కువ మందికి. సో ఇవి చూడండి 627, 716, 1.7K. సో ఇవి కూడా నార్మల్ వీడియోస్, 10 మినిట్ వీడియోస్, 13 మినిట్ వీడియోస్. యూట్యూబ్ షార్ట్స్ రీచ్ అయినంత ఈ నార్మల్ వీడియోస్ అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వట్లేదు. సో యూట్యూబ్ షార్ట్స్ని మీ ఛానల్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. సో అది మైండ్లో పెట్టుకుని మీరు యూట్యూబ్ షార్ట్స్ అన్ని ఇష్యూస్ ఏం లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను షార్ట్స్ పెట్టినట్టు చూసారు కదా వీడియోస్. సో ఇందులో నేను చెప్పినట్టే వాచ్ టైం అనేది మనకి మానిటైజేషన్ గైడ్ లైన్స్ ప్రకారం దానికి రీచ్ అయ్యే దానిలో ఇవి యాడ్ అవ్వట్లేదు, ఓన్లీ సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రమే యాడ్ అవుతుంది. ఒకవేళ యాడ్ అయినట్టు ఫస్ట్ చూపించినా తర్వాత అది క్యాలిక్యులేట్ చేసుకొని అల్గోరిథం ప్రకారం షార్ట్స్ డిలీట్ చేసుకుని ఆ వాచ్ టైం మాత్రం ఎంత ఉందో అది చూపిస్తుంది. సో యూట్యూబ్ షార్ట్స్లో మీకు వీడియో అనేది 1 మినిట్ కంటే ఎక్కువ ఉంటే అది షార్ట్ కింద కన్సిడర్ అవ్వదు. లెస్ దాన్ 1 మినిట్ 60 సెకండ్స్ వరకు ఉంటే మాత్రమే అది షార్ట్ కింద కన్సిడర్ అవుతుంది. సో షార్ట్స్ అని అల్గోరిథం ప్రకారం తెలియాలి అంటే మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాక హ్యాష్ షార్ట్స్ అని ట్యాగ్ మీరు పెట్టండి. సో అప్పుడే అల్గోరిథంకి ఇది షార్ట్ వీడియో అని చెప్పి అర్థమయ్యి షార్ట్స్లో చూపిస్తూ ఉంటుంది. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు అనుకోండి, మీకు అంటే మీరు కష్టం వృధా అయినా పర్వాలేదు అనుకుంటే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసుకుంటే మీ ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఇది ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు, ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుందా లేదా అనేది మీ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రీచ్ అవడం అయితే నార్మల్ వీడియోస్ కంటే యూట్యూబ్ షార్ట్
అనేవి చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మీ ఛానల్ని మీరు ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ షార్ట్స్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట యూట్యూబ్ క్రియేటర్స్కి. సో యాజ్ ఏ క్రియేటర్ నేను కూడా ఇవన్నీ స్టడీ చేసి చెప్తున్నాను. సో మీకైతే ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నాది రిలేటెడ్ కాకపోయినా కంటెంట్ ఒకరికన్నా యూజ్ అవ్వాలని అయితే నేను ఈ వీడియో చేశాను. అలాగే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీ కనుక నిజంగా హెల్ప్ అయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఇదే కాకుండా నా వీడియోస్ చాలా కంటెంట్కి రిలేటెడ్ ఉన్నాయి, ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. మీకు డిస్క్రిప్షన్ లింక్లో కూడా నా ఛానల్ ఇస్తాను, అన్ని వీడియోస్ ఉన్న లింక్. సో వెళ్ళి చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.